కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై సిఐటియు చిట్వేలి మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా స్థానిక చిట్వేలి అంగన్వాడీ వర్కర్స్, ఏపీ ఎలక్ట్రిసిటీ వర్కర్స్, గ్రామ సేవకుల సంఘం, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం తదితర సంఘాలతో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ గోసాలదేవి, రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ శాంతయ్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అధ్యక్ష కార్యదర్శులు సుధామణి, సుజాత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ళమణి, కేవీపీఎస్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్యలు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. చిట్వేల్లో మన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ఏపీ ఎలక్ట్రిసిటీ, సిఐటియు, ఆటో యూనియన్ కార్మికులంతా కూడా ఈరోజు జిల్లా ఫస్ట్ హైస్కూల్ కాడి నుంచి ర్యాలీ నిర్వహించి ఈరోజు మన యూనియన్ మన భారత సమ్మికి మన కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈరోజు మన నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లు తెచ్చి మన కార్మికుల చట్టాలను కాలరాస్తున్నాడు. దీనిని పెద్ద ఎత్తున మన దేశవ్యాప్తంగా మన కార్మికులంతా ప్రతిఘటించి ఆ చట్టాలను రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. కనీస వేతనము అందరి ఇప్పుడు వీళ్ళకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీకి చాలా నష్టం జరుగుతుంది, చాలా గోలుమాలు చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలను 2 కూటలా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జరగనీయకుండా ఒంటి పూట పని పెట్టి వాళ్ళకి కనీస వేతనం 600 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పినాను కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం.